ఇవాళ ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని, దాని రౌడీజంతో అణచివేస్తామని, ఖమ్మంలో కూడా రౌడీజంతో అణచివేస్తాం అనుకుంటున్నారా మీరు? ఖమ్మం ప్రజల చైతన్యం ఏందో తెలుసు, మీరు చాలా సందర్భాల్లో చూసారు. బంద్ చేయండి ఇటువంటి చిల్లర వేషాలు, బంద్ చేయండి. నేను ఈ జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు డిమాండ్ చేస్తున్నా, మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఆ దాడి వెనకాల మీరు లేకుంటే వెంటనే ఆ దుర్మార్గుల్ని వెంటనే అరెస్ట్ చేయాలి, ఆ గుండాలు వెంటనే అరెస్ట్ చేయాలి. పైగా కాన్వాయ్ ముందు నడుస్తున్న మా కార్యకర్తను కారు కిందకి నెట్టి ఆయన చంపే ప్రయత్నం చేశారు. ఆ గందరగోళంలోనే హరీశో గారి మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. పోలీసుల సాక్షిగా ఇటువంటి దాడులతోని మమ్మల్ని నేను భయపెట్టిస్తామనుకుంటే, మీ మీద వెనుకకు పోతామనుకుంటే మీ భ్రమ అవుతుంది. తప్పకుండా మీ వెంట పడుతూనే ఉంటాం, మీ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటాం, తెలంగాణ ప్రజల్ని జాగృతం చేస్తూనే ఉంటాం. ఏ పరిస్థితులు కూడా మిమ్మల్ని వదిలిపెట్టాం. గుర్తుపెట్టుకోండి, ఈ చిల్లర పనులు మానుకోండి. ప్రతి సందర్భంలో వైఫల్యమై చెందినరు. అన్ని విషయాలలో, ప్రతి విషయంలో మోసమే చేస్తున్నారు ప్రజల్ని. రమ్మని మాట్లాడింది నువ్వే, కేసీఆర్ వస్తలేడు. మేమొస్తేనే భయపడి లాగులు తడుస్తున్నాయి. మీకు ఇంకా కేసీఆర్ కావాలన్నా? మీకు కేసీఆర్ వస్తే ఎట్లా ఉంటుంది వాళ్ళ ఖమ్మం ప్రజలు? నువ్వే కదా అడిగినావు నిన్న సూర్యాపేటలో. నువ్వేదో ముఖ్యమంత్రి అనుకుని అనుకోని ప్రజలు సాయం చేస్తామని ఎదురు చూసిండ్రు. ఏం చెప్పినావు నిన్న ఖమ్మంలో, సూర్యాపేటలో? కేసీఆర్ రాట్లే, కేటీఆర్ రాట్లే, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాట్లే, ఎందుకు వణుకుతున్నావు ఇవాళ రాగానే? వచ్చింది నలుగురమే కదా, ఎందుకు వణుకుతున్నాం? అప్పుడే ఏ రకంగా చేస్తావు దాడి? ఏం సంబంధం? ఇక్కడెక్కడో ఉన్న కౌన్సిలరు, వీడియోస్ కాలనీ ఏరియాలో ఉన్న కౌన్సిలర్కి అక్కడ ఏం సంబంధం వచ్చి దాడి చేస్తాడు? ముందు ప్రజల మీద దాడి చేశారు, ఒకరి తలబోలు కొట్టిండ్రు. స్థానికంగా ఉండే ప్రజలు వచ్చి మాట్లాడుతుంటే వెనుక నుంచి రాళ్ళేసి, తర్వాత ఒక కార్పల కొట్టిండ్రు. చివరికి హరీష్ రావు గారు, మేము, సబితా ఇంద్రారెడ్డి గారు, నేను, అజయ్ కుమార్ గారు, కౌశిక్ గారు కూర్చున్న కారు మీద కేసీఆర్ మనం హరీష్ రావు గారి ముఖం మీద కొట్టిన పద్ధతుల్లో వారు కూర్చుని అద్దం పలగొట్టిండ్రు. స్వయంగా సీఐ ముందట మాకు తెలుసు ఈ చిల్లర వేషం నువ్వు ఎందుకు వేసినవో, విషయాన్ని పక్కదారి పట్టించాలి, వరదల విషయంలో మీ వైఫల్యాన్ని దాచిపెట్టుకోవాలి, ప్రజల నుంచి దృష్టి మరల్చాలి. స్వయంగా మేము బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీదనే దాడి చేసినామని చెప్పి ఏదో భయపెట్టాలి అన్న మీ చిల్లర ఆలోచన, ఇది మమ్మల్ని ఏం భయపెట్టలేదు, మమ్మల్ని ఏం ఆపలేదు. ఖమ్మంలో మా నాయకుల్లో, మా కార్యకర్తల్లో, ఖమ్మం ప్రజల్లో కూడా భయపెట్టలేరు ఈ రకంగా. మానుకోండి ఈ చిల్లర వేషాలు, మానుకోండి. ఇప్పటికైనా దాడులను మేము ఏమైనా ప్రోత్సహించలే, కేసీఆర్ గారు ఎన్నటువంటి రానియలే. ఇప్పటి కూడా మేమేం రానియం, మళ్ళీ మేమే ప్రతి దాడులు చేయం. ఏ పద్ధతుల్లో చెప్పాలనో బుద్ధి ఆధార పద్ధతుల్లో చెప్తాం, ప్రజల చెప్పిస్తాం మీకు బుద్ధి ప్రజల చేత. మేము ఖమ్మం సిపిని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం, వెంటనే దానిపైన విచారణ చేసి జరిగిన దాడికి బాధ్యులు ఎవరో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. దాంట్లో పోలీసుల పాత్ర కూడా ఎంతమేరకు ఉందో చూడాలి, విచారణ చేయాలి. మీరు కలిసే వచ్చిండ్రు, ఉదయం నుంచి తిరుగుతున్న మా వెంట ఒక్క పోలీసు వాళ్ళు లేరు. నలుగురు శాసనసభ్యులు, మాజీ మంత్రులు వచ్చి తిరుగుతుంటే, మాజీ శాసనసభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు బృందం తిరుగుతుంటే ఒక పోలీస్ కానిస్టేబుల్ కూడా లేని సందర్భంలో ఉదయం నుంచి ఇప్పటి వరకు ఎందుకు కాంగ్రెస్ గుండాలు దాడి చేసే సమయంలోనే పోలీసులు వచ్చిండ్రు? తెలుసుకొని బదులుకొని వచ్చిండ్రు. ప్రజల తిరుగుబాటుకు, రౌడీలకు ఎక్కడ తన్నులు పడతాయనే భయానికి ఆ రౌడీని కాపాడుకోవడం కొరకే పోలీసులు వెంట ఇచ్చి పంపించిండ్రు. కానీ నిజంగా ప్రజల తిరుగుబాటు మొదలైతే ఈ పోలీసులు కూడా మిమ్మల్ని కాపాడలేరు, మీ రౌడీలను కాపాడలేరు. గుర్తుపెట్టుకోండి, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ చిల్లర దాడులు పట్టించుకోవాల్సిన సర్కారు లేదు. తప్పకుండా మనం అందరం కూడా
ప్రజలకు అందుబాటులో ఉందాం, వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సహాయ కార్యక్రమంలోనే ఉందాం, అందరం ఇదే బాధ్యతలో ఉందాం తప్ప ఈ చిల్లర విషయాల జోలికి మనం ఏం పోయే పని లేదు, వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అసలైన తొలి వెలుగు ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు ఆఫీషియల్.